గాజువాక నియోజకవర్గ స్థాయి పద్మశాలి చేనేతల ఆత్మీయ సమావేశం గాజువాక క్లబ్ ఆవరణలో వైసీపీ చేనేత విభాగం నేత చిక్కా సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన పద్మశాలి సామాజిక వర్గానికి వైసీపీ ప్రభుత్వంలోనే ప్రాధాన్యత లభించిందన్నారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవులతో పాటు డైరెక్టర్ పోస్టుల్లో కూడా కేటాయించామని చెప్పారు. గాజువాకలో పద్మశాలి భవనం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించి నిర్మాణానికి కావలసిన సహకారం అందిస్తామని ఆయన తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన సీట్లు కేటాయిస్తామన్నారు. గత తెలుగుదేశం హయాంలో చేనేత రంగాన్ని పద్మశాలి సామాజిక వర్గాన్ని నిర్వీర్యం చేశారని సీఎం జగన్ నాయకత్వంలో న్యాయం జరిగిందని అన్నారు. చేనేత రంగానికి పూర్వ వైభవం వైసీపీతోనే సాధ్యమని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలి నాయకులు డాక్టర్ పరికి పాండా అశోక్, చేనేత విభాగం రీజనల్ కోఆర్డినేటర్ సూరిశెట్టి సూరిబాబు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, గాజువాక వైసీపీ పరిశీలకుడు తిప్పల దేవన్ రెడ్డి, ఇంటక్ నేత మంత్రి రాజశేఖర్, మొల్లి చిన్న, చేనేత విభాగం నేతలు రాపర్తి సుబ్బారావు, కొలిపాక అప్పారావు, సేశెట్టి అప్పారావు, వానపల్లి ఈశ్వరరావు, తెడ్లపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర చేనేత శాఖ కూడా మంత్రిగా ఉండేటువంటి అవకాశం నాకు దొరికింది. అనేక సందర్భాల్లో మన జిల్లాకు చెందినటువంటి చేనేత కార్మికులు, అలాగే వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి మన చేనేత విభాగానికి సంబంధించినటువంటి పెద్దల్ని, వారందరినీ కూడా ఇప్పటికప్పుడు మా కలిసి మాట్లాడేటువంటి అవకాశం, మీకున్నటువంటి సమస్యలను తెలుసుకునేటువంటి అవకాశం కూడా నాకు రావడం, కొన్ని సమస్యలను పరిష్కరించేటువంటి అవకాశం కూడా రావడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో కర్నూలు కానీ లేదా మంగళగిరి కానీ లేదా వివిధ ప్రాంతాలు కడన ఇతరితర ప్రాంతాల్లో ధర్మవరం ఇటువంటి ప్రాంతాల్లో పర్యటనలు చేసినప్పుడు చాలామంది వచ్చి స్థానికంగా ఉన్నటువంటి వారి సమస్యల్ని చెప్పుకునేటువంటి అవకాశం వారికి దొరికింది. ఆ చెప్పినటువంటి సమస్యలు విని నా స్థాయికి తగ్గట్టుగా నా స్థాయిలో ప్రభుత్వ స్థాయిలో వారి సమస్యలు పరిష్కరించేటువంటి అవకాశం కూడా నాకు దొరికింది. అయితే బహుశా నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో చేనేత వర్గానికి చేసినటువంటి మేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మేలు బహుశా గతంలో ఎవరో చేసుండరు. ఎందుకంటే గడిచినటువంటి 5 సంవత్సరాల్లో నేతన్న నేస్తం పథకం కింద 900 కోట్ల రూపాయలు, ప్రతి సంవత్సరం 24,000 రూపాయలు చెప్పిన పెట్టుబడి సహాయం కింద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందించినటువంటి సందర్భాలు గతంలో ఎన్నడూ లేవు. ఇవి కేవలం ప్రతి ఒక్క చేనేత వర్గానికి చెందినటువంటి కుటుంబాన్ని మనం ఆదుకోవాలంటే వారికి ఉన్నటువంటి వృత్తి రీత్యా చేస్తున్నటువంటి పనులకి మనం ఆర్థికంగా వారికి సహాయం చేస్తే వారి కుటుంబాలను నిలబెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీ అందరు తెలుసు పూర్వం ఏ రకంగా చేనేత కార్మికులు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఇతరితర ప్రాంతాల్లో వారు ఆత్మహత్యలు చేసుకునేటువంటి సందర్భాలు మనందరం కూడా చూసాం. ఈరోజు ఇందాక పెద్దలు మాట్లాడినట్టు మనం మానాన్ని కాపాడుకునేటువంటి బట్టలు తయారు చేసినటువంటి పద్మశాలి చేనేత కార్మికులకి ఈరోజు ఈ దయనీయమైనటువంటి స్థితి, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి పరిస్థితులు, 8 సంవత్సరాల తర్వాత కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అటువంటి వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రకంగా సహాయం చేసి వారికి కాస్త కూస్త చేతినిచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమాలు విభాగానికి వర్గానికి ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. మొన్నటి వరకు యాప్కో చైర్మన్గా అదృష్టవత్తు సోదరులు గెంజి చిరంజీవి గారికి వారికి యాప్కో చైర్మన్గా వారికి అవకాశం ఇచ్చి వారికి ఆ చైర్మన్ పదవి దాని ముందు మోహన్ రావు గారు కానీ తర్వాత చిరంజీవి గారు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా ఇద్దరికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇప్పుడు మంగళగిరి కానీ ఎమిగ్నోర్ కానీ అదే గతంలో ఒక పార్లమెంటు సీట్ ఇచ్చి వారిని గెలిపించి ఈరోజు పార్లమెంటుకి పంపించినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందనేటువంటి విషయాన్ని దయచేసి గమనించమని చెప్పుకోరుతా ఉన్నాను.